కొల్చారం మండలం చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపోలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చిన్నగన్పూర్ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణగౌడ్, టీఆర్ఎస్ పార్టీ నేత సోమా నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లబోయిన మల్లేష్ డిమాండ్లు చేశారు. కొల్చారం మండలంలోని చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో ముందు స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పించాలని డిఎం నాగేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిఎం నాగేశ్వరరావు స్పందిస్తూ స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పిస్తారని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి అవకాశం లేక ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్న యువత వలస పోతున్నారని, స్థానికంగా ఉన్న ఐఎంఎల్ డిపోలో మాత్రం స్థానికులకు ఉద్యోగాలు కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారని అన్నారు. స్థానికంగా ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. మీరు అంటున్నారు ఏమనంటే మొన్న జరిగింది ఆప్షన్ అని, కానీ అది మాకు ఎటువంటి సంబంధం లేదు. జరిగి ఉంటే కూడా మాకు అది మాకు ఎటువంటి సమాచారం లేదు, మాకు సంబంధించింది కాదు. కాకపోతే ఒకటి చెప్పగలుగుతున్నాను, ఇంత జరిగిందని అంటున్నారు కాబట్టి నేను ఆ వ్యక్తిని తీసుకోను. ఓకే సార్. చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపో విషయంలో, అమాలి పని విషయంలో ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ మీకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఎంతో మంది ఇక్కడ యువకులు ఉన్నత చదివి బయట కంపెనీలలో పోతుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మంచిర్యాలను తీసుకొచ్చి 10 మందిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసి తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న చదువుకునే వ్యక్తులు మాత్రం ఇక్కడ అమాలి పని కల్పించడానికి చాలా అమాలి వాళ్ళందరూ ఒకటే ఉద్యోగంతో పోస్ట్ అయినా అమ్ముతురు తప్ప, కానీ ఇక్కడ కొత్త రిక్రూట్మెంట్ అనే విషయం లేదు. వాళ్ళకి 60 మందికి వంశ పారపర్యంగా ఉన్న వాళ్ళే 60 మంది పనిచేస్తారు తప్ప కొత్తగా ఇంతవరకు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాలకి ఇప్పటి వరకు కూడా సేల్స్ చాలా పెరిగినాయి, అయినా వాళ్ళే చేస్తారు. మొత్తం ఒక 10 మందిని కూడా ఇంతవరకు తీసుకోలేదు. అదే మెమోరాండం వినతి పత్రం డిఎం గారికి ఇవ్వడం జరిగింది. డిఎం గారు కూడా మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు, కొత్త రిక్రూట్మెంట్ ఏదున్నా చిన్నగన్పూర్ గ్రామస్థలు వాస్తవులకే మీకు ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ఇస్తాం. సానుకూలంగా వాళ్ళు ఒప్పుకొని ఒక్కొక్క 100 మందిని అవకాశం పెంచాలని కోరుతున్నాము. ఎందుకంటే వాళ్ళకి పని భారమైంది, రాత్రి పగలు చేస్తూనే మనకు బడన అవుతుంది, అందులో యువకులు అవసరపడతారు కాబట్టి ఒక 100 మందిని మాకు పెంచాలని మేము కోరుతాం. ఇది ఇంతటితో మాకు సానుకూలంగా మాకు సపోర్ట్ చేసి మా యువకులను తీసుకునే ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇక్కడ టెంట్ వేసి తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి ఈ గణపూర్ ప్రజల యువకులం అంతా వచ్చి మేము స్వచ్ఛందంగా పనిపెట్టి దీన్ని ఒక స్థాయికి తీసుకుపోయి ఆగమయ్యే పరిస్థితి రాకుండా వాళ్ళు ముందే సానుకూలంగా మాకు ఇచ్చి మాకు సపోర్ట్ చేస్తే అందరూ అన్నదమ్ముల్లా కలిసి పని చేసుకుందామని మేము చెప్తున్నాం. చిన్నగన్పూర్ ఐఎంఎల్ డిపోలో నిన్న మేము 60 లక్షలకు ఏదైతే పోస్ట్ పోయిందో దాని గురించి మేము వచ్చింది రావడం జరిగిందిండే నిన్న. డిఎం గారు లేనందున ఇవాళ డిఎం గారు వచ్చి మాతో సంప్రదిస్తారని నిన్న మాకు మాట ఇచ్చాడు. ఆ మాట మేరకు మళ్ళీ తిరిగి ఇవాళ గ్రామస్తులు యువకులు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మా డిఎం గారికి మేము మాలో ఉన్నటువంటి విన్నపం మొత్తం తెలియజేశాము. కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మేము చాలా ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ముందుంటామని కూడా మాకు హామీ ఇచ్చిండు. దానికి మేము కృతజ్ఞతలు చెప్పి డిఎం గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది.